दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वंदे स्मत्रुगामी नमावतु। आनंद लक्ष्मी यूट्यूब चैनल प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు శ్రీనివాస్। మొగలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు శ్రీ పవన్ ప్రసాద్ గారి మాటల్లో। ఎవరు మాట్లాడేది? ప్రసాద్ గారేనా? నమస్కారం అండి, మేము 50 మంది ఉన్నాం, ట్రావెల్ బస్సులో వస్తున్నాం, ప్రస్తుతం పామూర్ వద్ద ఉన్నాం, మరో గంట లోపల మొగలిచెల్లకు వస్తాం। దత్తాత్రేయ స్వామివారి మందిరం ఆ సమయానికి తెరిచే ఉంటారా? స్వామివారి దర్శనం చేసుకుని మేము ఈ రాత్రికి తిరిగి వెళ్ళిపోవాలండి, కొద్దిగా మాకు దర్శనాన్ని ఏర్పాటు చేయండి అని ఒక ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్ చేశారు। సహజంగా మొగలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తెరిచి ఉంటుంది, ఆ తర్వాత మందిరం మూసేస్తారు। ఫోన్ చేసి వాళ్ళు రావడానికి మరో అరగంట సమయం పడుతుందని తెలిపారు, అంటే సుమారు వాళ్ళు రావడానికి రాత్రి 8 గంటలు దాటిపోవచ్చు। మా అర్చకులతో అదే మాట చెప్పి వాళ్ళ అభిప్రాయం అడిగాను। పర్వాలేదులేండి, వాళ్ళు వచ్చేదాకా మేము ఉంటాం, వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాతే మేము కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తామన్నారు। 50 మంది వస్తున్నారు, వాళ్ళకు భోజనం ఏర్పాట్లు ఉన్నాయో లేదో తెలియదు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేద్దామని ఫోన్ చేశాను, ఫోను కలవడం లేదు। అలా 5-6 నిమిషాల వ్యవధిలో 2-3 సార్లు ప్రయత్నం చేశాను, ఫలితం లేదు। తీరా వాళ్ళు వచ్చాక ఆహారం కావాలంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం కష్టం గనక వంటవాళ్ళను పిలిచి 50 మంది దాకా సరిపడే ఆహారం అదేనండి, అన్నం సాంబారు కూర తయారు చేయమని చెప్పాను। అయ్యా వాళ్ళు ఇక్కడికి రానియండి, వచ్చిన తర్వాత వాళ్ళు స్వామివారి సమాధి దర్శనం చేసుకోవడానికి మరో అరగంట పైనే పడుతుంది, అప్పుడు వాళ్ళు అడిగితే వండి పెడదాం, కొద్దిసేపు వేచి ఉంటారు అని మా సిబ్బంది చెప్పారు। నిజానికి అది పాటించదగ్గ సూచనే, పదార్థం వృధా కాకుండా ఉంటుంది, కానీ నా మనసులో ఏదో ఒక తపన మొదలైంది, వాళ్ళ కొరకు ఆహారం ఏర్పాటు చేయమని ఎవరో నన్ను ఆదేశిస్తున్నట్లు అనిపించింది। ఓ 10 నిమిషాలు స్థిమితంగా ఒకచోట కూర్చోలేకపోయాను। స్వామివారి సమాధి గదికి యువతలు నిలబడి, స్వామి 50 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నాం, వృధా కాకుండా చూడు తండ్రి అనుకున్నాను। ఆ మాట అనుకున్న తర్వాత మనసులోని వేదన తగ్గింది, సిబ్బందికి వంట వాళ్లకు ఆహారం వండమని చెప్పేశాను। ఎనిమిది గంటలకు వస్తామని చెప్పిన ఆ 50 మంది మరో అరగంట ఆలస్యంగా వచ్చారు, అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చారు, స్వామివారి సమాధి దర్శనానికి టికెట్ కొనుక్కొని ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళసాగారు। ఈ లోపల వాళ్లలో ఉన్న ఒక అతను నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరేనా ప్రసాద్ గారు అని అడిగారు। అవును అన్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోవద్దు, మా వాళ్లకు ఈ రాత్రికి భోజనం ఏర్పాటు చేయగలరా, అందుకయ్యే ఖర్చు ఏదైనా ఉంటే నేను భరిస్తాను, మేము యాత్రలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, మా వద్ద యాత్రికులందరికీ భోజనం మేము ఏర్పాటు చేయాలి, అదేమిటోనండి, ఈరోజు మధ్యాహ్నం మేము భోజనం చేసి బయలుదేరిన తర్వాత భైరవకోనకు వచ్చాం, అక్కడ రాత్రి భోజనం ఏర్పాటు చేద్దామని చూస్తే మా పనివాళ్ళు వంట సరుకులు బస్సులో పెట్టడం మర్చిపోయారు, తీరా భైరవకోన చేరిన తర్వాత ఆ సంగతి తెలిసింది। పామూరులో హోటల్ వాళ్ళను అడగాలని అనుకున్నాం, చిత్రంగా పామూరులో ఈ పూట ఒక్క హోటల్ కూడా తెరిచిలేదు, ఎవరో అధికారులు తనిఖీకి వస్తున్నారని అందరూ మూసేశారు। అప్పుడు అక్కడ ఒక వ్యక్తి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నాడు, కానీ ఫోన్లో మీతో ఈ విషయం చెప్పలేదు, ఆ తర్వాత మీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా ఫోన్ కలవలేదు, దైవం మీద భారం వేసి ఇలా వచ్చాం, ఇప్పుడు అడుగుతున్నాను అన్నాడు। మీరేమీ కంగారు పడవద్దు, మీకోసం ఆహారం సిద్ధంగా ఉంది, నిజానికి మీరే మేలు చేశారు, మీరు ఇక్కడ భోజనం చేయకపోతే మీకోసం వండినది వృధా అయ్యేది అన్నాను। అతని ముఖం విప్పారింది, ఒక్కసారిగా నా చేతులు పట్టుకొని నన్ను రక్షించారు అన్నాడు। నేను కాదు, స్వామివారు మీకు ఏర్పాటు చేశారు,
దత్తుడు దర్శనానికి వచ్చే ఏ భక్తుడు ఆకలితో ఉండకూడదని దత్తాత్రేయుడి మందిరాల్లో ఒక నియమం ఉంది. అది ఇక్కడ కూడా అమలవుతోంది. ఒకవేళ మేము అలసత్వం చూపినా స్వామివారు ఒప్పుకోరు అన్నాను. మరో అరగంటకు అందరూ భోజనాలు చేశారు. ఆ రోజే వెళ్ళిపోతామని చెప్పిన ఆ యాత్రికులు ఆ రాత్రికి స్వామివారి మందిరంలోనే నిద్ర చేసి ఉదయం మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు. స్వామివారు సమాధిలో నిశ్చలంగా ఉన్నా ఒక్కొక్కసారి చిన్న చిన్న అనుభవాల ద్వారా పెద్ద పాఠం నేర్పుతూ మనసుకు ఆనందాన్ని కలిగిస్తారు. సర్వం శ్రీ దత్తకృప. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకో భక్తుల అనుభవంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. జన్మ సంసార బంధుఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసప్రదం వందే స్మతృగామీ నమావతు. జయలాభయసః కామదాతుర్థత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం యః పఠేస్య సుకృది భవే.